అలాగే మిస్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, రాజమండ్రి సెంటర్ జైల్లో మరొక ఖైదీ మృతి చెందారు. ఈ వార్త విన్న తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ క్యాడర్కి కానీ లీడర్లకు కానీ చంద్రబాబు నాయుడు సానుభూతి పరులకు కానీ ఆందోళన కలిగించేటువంటి అంశం. ఇటీవలలే ఒక రిమాండ్ ఖైదీ మృతి చెందాడు, సత్యనారాయణ అనేటువంటి అతను 26 సంవత్సరాలు అతను డెంగ్యూ జ్వరంతో ఆయన చనిపోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ జో బాబు అనేటువంటి ఒక ఖైదీ చనిపోవడం జరిగింది. ఈ వార్త విన్న తర్వాత చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే ఈ సంఘటన జరిగింది అని తెలుసుకున్న తర్వాత ఆందోళన మరింత పెరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఆయనకి వైద్యులు సకాలంలో చికిత్స అందిస్తున్నారా లేదా అనేటువంటి ఆందోళన కుటుంబ సభ్యుల్లో ఉంది. ఇప్పటికే జడ్జికి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఆయన ఆందోళన చెందుతూ ఉన్నారు. క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక వ్యాధితోటి ఆయన చర్మ సంబంధమైన వ్యాధితోటి బాధపడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగతమైనటువంటి వైద్యులకి ఇవ్వాలి, ఆ పరీక్షలు ఏమేం చేయాలి అనే దాని మీద పరీక్షిస్తారని ఆయన అభ్యర్థిస్తూ ఉన్నారు. వ్యక్తిగతమైనటువంటి వైద్యులకు ఇవ్వకుండా ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ వైద్యులతో చంద్రబాబు నాయుడుకి చికిత్స చేపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది కొంత అటు న్యాయస్థానాల్లోనూ ఇటు రాజకీయంగా కూడా చర్చ నడుస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మరొక ఖైదీ మృతి చెందినటువంటి వార్త బయటకు వస్తుంది. బ్రేకింగ్ చూస్తాం, రాజమండ్రి సెంట్రల్ జైల్లో మరొక ఖైదీ రిమాండ్ ఖైదీ మృతి చెందారు. 2002 నుంచి అతను ఆ జైల్లో ఉన్నారు. ఆయన ఆల్రెడీ అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ రాజమండ్రిలో ఉండేటువంటి ఆసుపత్రి తరలించారు. అక్కడ కూడా ఆయన చికిత్స ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కాకినాడలో ఉండేటువంటి హాస్పిటల్కి తరలించారు. అక్కడ గుండెపోటుతో మరణించినట్టు కూడా తెలుస్తుంది. ఇదే జైల్లో 1.5 నెలల క్రితం ఒక రిమాండ్ ఖైదీ మృతి చెందినటువంటి విషయం మన అందరికీ కూడా తెలిసిందే. డెంగ్యూ ఫీవర్ తోటి గతంలో 26 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక రిమాండ్ ఖైదీ మృతి చెందారు. ఖైదీల మృతితో చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ఆందోళన అయితే వస్తూ ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ మృతి చెందారు జో బాబు అనేటువంటి ఖైదీ. ఆయన ఒక హత్య కేసులో రిమాండ్లో ఉన్నారు. హై బీపీ తోటి గత కొంతకాలంగా ఆయన బాధపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అత్యవసర చికిత్స కోసం ఆయన రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా అక్కడ ఉండేటువంటి వైద్యులు చికిత్స అందించలేనటువంటి పరిస్థితుల్లో కాకినాడ ఆసుపత్రికి హుటాహుటిన తరలించడం జరిగింది. ఇదే జైల్లో గత నెలలో కూడా ఒక రిమాండ్ ఖైదీ మృతి చెందడం జరిగింది. అయితే ఇక్కడ మొత్తం హత్య కేసులో ఈ జోబాబు ఉన్నారు. 2002 నుంచి ఉన్నారు. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండేటువంటి ఓపెన్ జైల్లోనే ఉంటున్నారు. పెట్రోల్ బంకుల్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయనకి అనారోగ్యం సంభవించింది. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. హై బీపీ ఒక్కసారిగా రావడంతో గుండెపోటుతో మరణించడం జరిగింది. సో ఈ వార్తను ప్రముఖ వెబ్సైట్ తెలుగు వెబ్సైట్ బ్రేక్ చేయడం జరిగింది. సో హత్య కేసులు జీవిత ఖైదీ అనుభవిస్తున్నటువంటి జోబాబు అని చెప్పారు. 2002 అక్టోబర్ 23 నుంచి జైల్లో ఉంటున్నారు. జైలు శాఖ పెట్రోల్ బంకులో ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఉన్నారు. అక్కడ ఉండేటువంటి జైలు సంబంధించినటువంటి అధికారులు వైద్య చికిత్స చేపిస్తున్నారు గత కొంతకాలంగా. రాజమండ్రి సంబంధించినటువంటి ఆసుపత్రి వైద్యులు కూడా చికిత్స అందిస్తూ ఉన్నారు. జైల్లో ఉండేటువంటి వైద్యులు కూడా చికిత్స అందిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అనారోగ్యంతో ఆయన మృతి చెందడం జరిగింది. ఈ బ్రేకింగ్ న్యూస్ని ప్రముఖ వెబ్సైట్ ప్రచురించడం జరిగింది. దీన్ని ఆల్రెడీ నిన్న సాయంత్రం ఆయన మృతి చెందినట్టు వార్త వచ్చింది, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జోబాబు అనేటువంటి ఖైదీ జీవిత ఖైదీ పడింది అతనికి. ఒక హత్య కేసులో జీవిత ఖైదీ పడి ఆయన శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. సో ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హై బీపీ కారణంగా రాత్రి చనిపోయినట్టు ఆ వార్త యొక్క సారాంశం, ఆ వార్తను ప్రముఖ వెబ్సైట్ ప్రచురించడం జరిగింది. సో ఇది దీన్ని విన్న తర్వాత ఆందోళన చెందాల్సినటువంటి సిట్యువేషను. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే జైల్లో ఉన్నారు. కాకపోతే ఆయన స్నేహ బ్లాక్లో ఉన్నారు. ఓపెన్ జైలుకి ఆనుకునే ఉంటుంది స్నేహ బ్లాక్ కూడా. బట్ ఓపెన్ జైల్లో మరణాలు చంద్రబాబు నాయుడు రిమాండ్కి వెళ్ళిన తర్వాత 2 సంభవించాయి. ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్నటువంటి సంఘటనతో ఈ 2 చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు భద్రత ఎంత అనే దాని మీద ప్రశ్న తలెత్తుతుంది. చంద్రబాబు నాయుడికి భద్రత లేదు అనేటువంటి విషయాన్ని తొలి రోజు నుంచి భువనేశ్వరి చెప్తూ ఉన్నారు, లోకేష్ చెప్తూ ఉన్నారు, బ్రాహ్మణి కూడా చెప్తూ ఉన్నారు. భద్రతా లోపాలు ఉన్నాయి అనేటువంటి వెలుగెత్తి చాటారు.
గతంలో ములాఖాత్ సందర్భంగా వాళ్ళు వెళ్ళినటువంటి సమయంలో భద్రతా లోపాలు ఉన్నాయని గ్రహించి మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. ఏసీబీ కోర్టుకు కూడా చెప్పడం జరిగింది. అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను సమీక్షిస్తున్నాం అనేది జైలు అధికారులు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో చర్మ సంబంధమైనటువంటి వ్యాధితోటి బాధపడుతూ ఉన్నారు. జైలుకు వెళ్ళిన తర్వాత కనీసం స్నానం చేయడానికి వేడి నీళ్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఆయనకి దద్దుల రూపంలో శరీరం మీద అలాగే ప్రైవేట్ భాగాల్లో కూడా ఇబ్బంది కలిగించేటువంటి విధంగా ఆ వ్యాధి ఉంది అనేది కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ములాఖత్ అయిన తర్వాత బయటకు వచ్చేటువంటి లీడర్లు కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా జైలు అధికారులు మాత్రం చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పదిలంగా ఉంది, భద్రంగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో షుగర్ లెవెల్స్ కానీ ఇతరత్ర అంశాలు ఏమీ లేకుండా కొన్ని గోప్యంగా ఉంచి ఆ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కానీ సానుభూతి పనులు కానీ చెప్తున్నటువంటి మాట. ప్రభుత్వ వైద్యులు ఇచ్చేటువంటి నివేదికను యాజిటీస్గా బయట పెట్టాలనేది ఏసీబీ కోర్టుకి నివేదిక ఇవ్వడం జరిగింది. ఏసీబీ కోర్టు కూడా ప్రభుత్వ వైద్యులు ఇచ్చేటువంటి ఆ నివేదికను ఇవ్వాలి, ప్రభుత్వ వైద్యులు ఏవైతే టెస్టులు చేశారో వాటిని ఇవ్వాలి అనేటువంటి ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ వైద్యుల నుంచి సరైనటువంటి నివేదిక చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకి అందలేదు అని తెలుస్తుంది. అందుకే కోర్టు కూడా చాలా సీరియస్ అయిందని కూడా తెలుస్తుంది. ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడికి ఆరోగ్య పరీక్షలు చేసి నివేదిక విడుదల చేయాలనేటువంటి ఆదేశం ఉన్నప్పటికీ కూడా జైలు సంబంధించినటువంటి డీఐజీ జైలు శాఖ డీఐజీ రవికరణ్ మాత్రం బులెటిన్ విడుదల చేస్తున్నామని చెప్పి చెప్పారు మినహా వ్యక్తిగతమైనటువంటి వైద్యుల అవసరము లేదు అనేటువంటి దూరంలోనే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి దీర్ఘకాలిక వ్యాధికి సంబంధించి వ్యక్తిగతమైనటువంటి వైద్యులు చికిత్స అందిస్తూ ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి కూడా. వాళ్ళు మాత్రమే ఆయనకున్నటువంటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధిని నివారించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యులు ఆ వ్యాధిని చూస్తూ ఉన్నారు, చికిత్స అందిస్తూ ఉన్నారు. అయినప్పటికీ అది కంట్రోల్లోకి రాలేదు అని కూడా తెలుస్తూ ఉంది. ఆయనకి ఈ మధ్య కాలంలో ఏసీ కూడా ఫిట్ చేయడం జరిగింది. ఒక పోరాటం లాగా న్యాయస్థానాల్లో చేస్తే అప్పుడు దాదాపు నెల రోజుల తర్వాత ఏసీని ఫిట్ చేసేదానికి జైలు శాఖ ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో ఏసీబీ కోర్టులో ఈ జైలు ఆరోగ్యపరమైనటువంటి నివేదికను చూపించి చర్మ వ్యాధులకు సంబంధించి ఇబ్బంది పడుతున్నారు, అక్కడ ఉండేటువంటి ఉక్కపోత కారణంగా చర్మవ్యాధి మరింత పెరుగుతుంది అనే ఆందోళన వ్యక్తం చేసినటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు న్యాయవాదులు ఏసీబీ కోర్టు జడ్జి ఇనిషియేటివ్ తీసుకుని డాక్టర్ని వర్చువల్లో లైన్లో తీసుకొని విచారించినటువంటి క్రమంలో ప్రభుత్వ వైద్యులు చంద్రబాబు నాయుడు చర్మవ్యాధితో ఇబ్బంది పడుతూ ఉన్నారు, కూలింగ్ వాతావరణం అవసరం, కూల్ వాతావరణం అవసరం అని చెప్పి చెప్పిన తర్వాత మాత్రమే టవర్ ఏసీని బిగించాలి అని చెప్పి జడ్జి చెప్పడం జరిగింది. ఆమె ఇచ్చినటువంటి ఆదేశం మేరకు టవర్ ఏసీని బిగించడం జరిగింది. అయినప్పటికీ కూడా నెల రోజుల పాటు ఏసీ లేకుండా జైల్లోనే గడిపినటువంటి చంద్రబాబు నాయుడు చర్మకు సంబంధించినటువంటి వ్యాధి పెరిగింది అనేది ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు కూడా. అందుకే వ్యక్తిగతమైనటువంటి వైద్యుల చేత చికిత్స చేయించుకునేటువంటి వెసులుబాటు కల్పించాలని చెప్పి అటు న్యాయస్థానాల్ని కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా న్యాయస్థానాల నుంచి ఇప్పటివరకు కూడా ఆ డైరెక్షన్ రాలేదు, దానికి సంబంధించినటువంటి పిటిషన్ విచారణలో ఉంది. సో ఎప్పుడు తీర్పు ఇస్తారు దాని మీద అనేది తెలియనటువంటి సిచ్యువేషన్. ఈ లోపల చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యాధి గురించి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఆయనకి ఏదైనా జరగడానిది జరుగుతుందేమో అనేటువంటి ఒక ఆందోళన వినిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ వీళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడు ఆరోగ్యం మీద వ్యంగ్యాస్త్రాలను విసురుతూ ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన 15 సంవత్సరాల పాటు సీఎంగా చేశారు, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేసి 43 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉండి ఆయన సమాజానికి సేవ చేసినటువంటి ఒక రాజకీయవేత్త, జాతీయ స్థాయిలో కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి చంద్రబాబు నాయుడిని రిమాండ్కు పంపించిన తర్వాత కనీస సౌకర్యాలు కూడా ఇవ్వనటువంటి దుస్థితి నెలకొంది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆందోళన చెందుతుంది. ఒకవేళ కనుక జాగ్రత్తలు తీసుకోకపోతే చంద్రబాబు నాయుడు యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న వేసుకొని ఆందోళన పడుతున్నటువంటి ప్రస్తుత సమయంలో మరొక ఖైదీ రాజమండ్రిలో చనిపోవడం, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చనిపోవడం అనేది మరింత ఆందోళన కలిగించేటువంటి న్యూస్గా కనిపిస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల ఇమీడియట్గా న్యాయస్థానం జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలి, వ్యక్తిగతమైనటువంటి వైద్యుల చేత ఆయనకి చికిత్సను అందించాలి అనేటువంటి ఒక డిమాండ్ను తెలుగుదేశం పార్టీ
తీసుకొస్తుంది. గతంలో డెంగ్యూ వ్యాధితోటి బాధపడుతూ ఒక అతను చనిపోయాడు రిమాండ్ ఖైదీ. ఆ తర్వాత అక్కడ దోమల బెడద ఉంది అని చెప్పిన తర్వాత ఫాగింగ్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి స్నేహ బ్లాక్లో తొలుత దోమల గురించి కూడా పట్టించుకోలేదు, దోమలు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన తర్వాతనే జైలు శాఖ స్పందించింది. అక్కడ ఫాగింగ్ చేసింది అని పరిశుభ్రంగా లేదని చెప్పి చెప్పిన తర్వాతనే అక్కడ నీట్గా చేయడం జరిగింది. తొలి వారం రోజుల పాటు దోమల మధ్యలోనే చంద్రబాబు నాయుడు జైలు జీవితాన్ని గడిపారు. అలాగే ఆయన ఉంటున్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయని చెప్పి ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే అక్కడ శుభ్రం చేయడం జరిగింది. సో ఇలా ప్రతి అంశాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తేనే అప్పుడు రెస్పాండ్ అవుతున్నారు. అప్పటి వరకు కూడా జైళ్ల శాఖ నాన్ సీరియస్గా తీసుకుంటుంది చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల కానీ, చంద్రబాబు నాయుడు భద్రత పట్ల కానీ అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ కూడా. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన చూసిన తర్వాతనైనా అటు న్యాయస్థానాలు కానీ ఇటు జైళ్ల శాఖ కానీ చంద్రబాబు నాయుడు భద్రత పట్ల కానీ, చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల కానీ సరైనటువంటి సమయంలో ఆయనకి న్యాయం చేస్తుంది, ఆయనకి సరైనటువంటి చికిత్స అందిస్తుందని చెప్పి భావిస్తున్నారు. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం మాత్రం మరింత ఆందోళన కలిగిస్తుంది. అనూహ్యంగా ఊహించినటువంటి విధంగా నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఖైదీలు మృతి చెందరు రాజమండ్రిలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు భద్రత ఎంత అనే దానికి ప్రశ్నార్థకంగా మారింది. ఆయన ఆరోగ్యాన్ని కూడా వ్యక్తిగతమైనటువంటి వైద్యులకు అప్పచెప్పి చికిత్స చేయించాలి, లేదంటే చేయి దాటిపోయిన తర్వాత ఆ వ్యాధి అదుపులోకి రాదు అనేటువంటి ఒక అభిప్రాయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉంది, అలాగే కుటుంబ సభ్యుల్లో కూడా ఉంది. చాలా కాలంగా ఆయన చర్మ సంబంధమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. దీర్ఘకాలికమైనటువంటి సమస్య అది. ప్రత్యేకమైనటువంటి చికిత్సతోటే ఆయన ఇప్పటి వరకు కూడా ఆ వ్యాధిని కంట్రోల్లో ఉంచుతూ వచ్చారు. ప్రతిరోజు కూడా 3-4 సార్లు మొత్తం బాడీ క్లీన్ చేసుకొని ప్రత్యేకమైనటువంటి చికిత్స అందించడం ద్వారానే ఆయన ఈ వ్యాధిని అధిగమించి ఆయన పోరాడుతూ ఉన్నారు సమాజం కోసం, అలాగే ఏపీ అభివృద్ధి కోసం కూడా. కానీ ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి ఆయన పంపించిన తర్వాత ఆ తరహా వైద్యం అందకపోవడంతో ఆయనకి శరీరం చర్మ వ్యాధితోటి ఉంది, దద్దుర్లు కూడా ఉన్నాయి, ప్రైవేటు పార్ట్స్లో కూడా ఇబ్బందికరమైనటువంటి విధంగా ఇచ్చింగ్ వచ్చింది అనేటువంటిది కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వ్యక్తిగతమైనటువంటి వైద్యుల్ని అనుమతించకుండా వాళ్ళ చేత వైద్యం చేయించకుండా ఉండేటువంటి పరిస్థితి, అడ్డుకునేటువంటి పరిస్థితి జైళ్ల శాఖ చేస్తుంది అనేటువంటి ఆరోపణ కూడా ఉంది. అందుకే కక్షపూరితమైనటువంటి విధంగా ప్రతీకార చర్యల్లో భాగంగానే ఇలా చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఏపీ ప్రభుత్వం ఎదుర్కొంటుంది, అలాగే జైళ్ల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికే జైలు శాఖకు సంబంధించినటువంటి డిఐజీ రవికరణ్ ఎవరైతే ఉన్నారో ఆయన చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల కానీ, చంద్రబాబు నాయుడు భద్రత పట్ల కానీ ఆందోళన అవసరం లేదని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఆయన మాటలను విశ్వసించినటువంటి సిట్యుయేషన్లో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారు. దానికి బలం చేకూరేలా ఇప్పుడు తాజాగా జోబాబు అనేటువంటి ఖైదీ మృతి చెందడం అనేది మరింత ఆందోళన పెంచుతుంది. సో ఈ సంఘటన తర్వాత అయినా కానీ చంద్రబాబు నాయుడికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటారా జైలు శాఖ, లేదా వ్యక్తిగతమైనటువంటి వైద్యుల చికిత్స చేపిస్తారా అనేది చూడాల్సి ఉంది. సో ఈ మృతి అనేది ఇప్పుడు తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జరిగినటువంటి మరొక ఖైదీ మృతి అనేది మాత్రం ఆందోళన కలిగించేటువంటి అంశం. దీంతో చంద్రబాబు నాయుడు యొక్క భద్రత ఆరోగ్యపరమైనటువంటి అంశం మీద సీరియస్ అయ్యింది. దీని మీద తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యేకంగా ఆయన ఆరోగ్యాన్ని చూడాలనేటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ జైలు శాఖ కానీ, లేదా అక్కడ ఉండేటువంటి అధికారులు కానీ ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.